భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేపీ జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయంలో శరన్నవరాత్రి సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పూల అలంకరణతో పాటు విద్యుత్ దీపాలంకరణ చేసి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అలానే గత 25 సంవత్సరములుగా నా పేరు కంభంపాటి మురళీకృష్ణ దేవేంద్ర శర్మ. ఈ యొక్క అమ్మవారి దసరా నవరాత్రులు చేయుటకు ప్రత్యేకముగా గత 25 సంవత్సరాల నుంచి మా గురువు గారైనటువంటి అవతారణ పరమేశ్వర ప్రసాద్ శర్మ గారు వారి యొక్క శిష్య బృందం చేత ఈ దసరా నవరాత్రులన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈ అమ్మవారి సేవలో మేమందరం కూడా పాల్గొన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే ఈ యొక్క 9 రోజులు కూడా అమ్మవారు హోరాహోరీగా యుద్ధం చేసుకుంటూ అమ్మవారు అనేక మంది రాక్షసుల్ని సంహరిస్తూ అనేక మంది రాక్షసుల్ని సంహరించి యుద్ధాలు చేసి చివరి రోజు మహిషాసురమర్దినులు అనే రాక్షసుల్ని సంహరించి అమ్మవారు మహిషాసురమర్దినిగా మనకి దర్శనమిస్తారు. అలాంటి ఈ యొక్క 9 రోజులు కూడా అమ్మవారు యుద్ధం చేసినటువంటి రోజులు అవన్నీ కూడా ఇదంతా కూడా శరన్నవరాత్రులుగా మనం పిలుచుకుంటూ ఉంటాము. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క 9 రోజులలో ఎవరైతే సరే అమ్మవారిని ఆరాధిస్తారో, అమ్మవారికి పూజలు చేసుకుంటారో, అమ్మవారి జపం కానీ హోమం కానీ తర్పణం కానీ ఏదైతే చేసుకుంటారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు రెట్టింపుగా లభిస్తాయి.